పార్టీ జిల్లా సమితి సభ్యులు, ట్రేడ్ యూనియన్ నాయకులు కామ్రేడ్ బొమ్మల మాధవ్ గారు, జిల్లా సమితి సభ్యులు భాగం రామప్రసాద్ గారు, మహిళా సమాజ నాయకురాలు జిల్లా సమితి సభ్యులు మద్దిరేని నాగమణి గారు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ శెట్టి రాహుల్, సిపిఐ ఈ ప్రాంత నాయకులు పుట్టుపాటి శ్రీరాములు గారు పాల్గొంటా ఉన్నారు. అదేవిధంగా మండల సిపిఐ నాయకులు దేవరకొండ నాగాచారి గారు పాల్గొన్నారు. అదేవిధంగా సిపిఐ మండల నాయకులు కామ్రేడ్ మహాసభలు ఈ జిల్లా ఏర్పడిన తర్వాత ప్రథమ మహాసభలు. గత సంవత్సరం 10 నెలల క్రితం 2 జిల్లాలు ఏర్పడినప్పుడు ఖమ్మంలో సమావేశం పెట్టుకుని నిర్మాణ సమావేశం ఆనాడు కమిటీ ఎన్నుకున్నప్పటికీ నూతన జిల్లా ఏర్పడిన ప్రథమ మహాసభలు ఒక చారిత్రాత్మకమైనటువంటి పారిశ్రామిక కేంద్రం, అనేక ప్రగతిశీల పోరాటాల కేంద్రమైన పాల్వంచపట్నంలో ఈ మహాసభలు జరుపుకుంటాం. ఈ మహాసభలు 16-17 తేదీలలో 2 రోజుల పాటు ప్రతినిధుల మహాసభ ఇక్కడే జరుపుకొని ఈ జిల్లా రాజకీయాలు రానున్నటువంటి రోజుల్లో సిపిఐ తీసుకోవాల్సినటువంటి ప్రజా సమస్యల మీద తీసుకునే పోరాట కార్యాచరణ కానీ రాజకీయపరమైనటువంటి పంథాలి ఈ జిల్లా రాజకీయ పరిస్థితి కూడా చర్చించుకునేటువంటి ఒక అవకాశం ఈ మహాసభలో వచ్చింది. ఈ మహాసభల నిర్వహణకి ఆహ్వాన సంఘం అధ్యక్షుడుగా డాక్టర్ సూర్యదేవ రామ్మోహన్ రావు గారు కార్యదర్శిగా ఇలా విష్ణు వివరిస్తాం. ఈ మహాసభల ప్రారంభ కార్యక్రమంలో ప్రారంభించడానికి మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారు, వారితో పాటు ఈ జిల్లా ఉమ్మడి జిల్లా ఉద్యమంలో సీనియర్ నాయకుడిగా మాజీ ఎమ్మెల్యే ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి డాక్టర్ పువ్వాడ నాగేశ్వరరావు, రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి కామ్రేడ్ టీవీ చౌదరి గారు తదితర నాయకులందరూ కూడా ఈ 2 రోజుల పాటు జరిగేటటువంటి కార్యక్రమంలో ఇక్కడే ఉన్నారు. రేపు ఉదయం 10 గంటలకు మహాసభల ప్రారంభ సూచిక అరుణ పతాకాన్ని ఈ జిల్లా సీనియర్ నాయకులు అనేక ఉద్యమాల్లో కీలక పాత్ర వహించినటువంటి కామ్రేడ్ పాతాలపాటి వెంకటేశ్వర గారు పెద్దబాయి గారి చేతుల మీదుగా పతాక ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా గత మహాసభల నుంచి మహాసభల మధ్యకాలం అమరులైనటువంటి అమరవీరుల యొక్క స్మారక చిహ్నాన్ని అమరుల జ్యోతిని కొమారి రామయ్య గారు కామ్రేడ్ కొమారి రామయ్య అని తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సుజాత గారు అని కొమారి రామయ్య ఆయన తొని అమరుల జ్యోతిని జరిగినటువంటి కార్యక్రమం కూడా చూపుతాము. ఈ మహాసభల మొత్తం ఈ ప్రాంగణాన్ని పాల్వంచు వ్యవసాయ కార్యక్రమాలు అందరూ కూడా మనం సహకారం ఎవరి దగ్గర వెళ్ళినా తప్పకుండా మీరు మహాసభ పెట్టండి, పేద ప్రజలు పనిచేయండి, రాబోయే రోజులు ఉంటే కూడా రైతులు కూడా మీరే సర్వాన్ని పనిచేసుకోవాలని సహకారం అందించారు. ఇక రాబోయే రోజుల్లో కూడా మేము సహకరిస్తామని ఈ ప్రాంతంలో మంచి వాతావరణంలో సర్వం కాకుండా మహాసభ నడుచుకోవడం జరుగుతుంది. ఈ రైతాంగం ఇది ఒకవైపు కార్మికులు, ఒకవైపు మున్సిపాలిటీ కార్మికులు ఇవాళ అభివృద్ధికి వచ్చిందిగా ఉన్నారు. ఇవాళ 16-17 తారీఖు 3 రోజుల్లో కూడా మున్సిపాలిటీ కార్మికులు అండర్ స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమన్నా జీతాలు ఉద్దేశంతో వాళ్ళు కూడా ఎవరికైనా ప్రభుత్వం చేస్తున్నట్టు వైఖరి నిస్తారుగా ఇవాళ కార్మికవర్గం కూడా విధుల్లో చేస్తుండగా ట్రైన్ చేస్తూ ఉన్నారు. ఈ ఎక్కడ ఇండియా ఉన్నటువంటి కార్మిక వర్గాలు కాబట్టి వ్యవసాయ వర్గాల పైన కూడా రైతు ఆరోగ్యంతో ఈ పార్లమెంట్ ప్రాంతంలో ముందు కట్టకపోతే ఉదవలేదు, ఇది పోతే నాగారం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాల్లో
ఎప్పుడో 60-70 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి కార్మికుల భూములు వ్యవసాయ రైతుల భూములు రాకొని అధికార ప్రభుత్వానికి పోలిస్తుంది ఎవరికి ఈ ప్రాంతంలో భూములు రాకపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీగా ఈ ప్రాంతంలో ఈ జిల్లా మహాసభ నడుచుకొని ఆ ప్రాంతంలో వ్యవసాయ కార్మికులు కానివ్వండి ఈ ప్రాంతంలో రైతులు కానివ్వండి మిగతా ఇతరత్ర కార్మిక వర్గానికి అందరికీ కూడా తోడ్పాటు ఉండటం కోసం మా వద్ద రాబోయే రోజుల్లో ఉన్నటువంటి ఉద్యమాన్ని రూపకల్పన చేసుకోవడం కోసమే ఇక్కడ ఈ జిల్లా మహాసభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తప్పకుండా గైర ప్రజలందరి కమ్యూనిస్ట్ పార్టీగా తీర్మానాలు చేసి రాబోయే రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీని వారికి అండగా ఉండటం కోసం